పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్కడి అంబేద్కర్ మ్యూజియంను సందర్శించారు. ఫెడరేషన్ ఆఫ్ అంబేద్కర్ బుద్ధిస్ట్ అసోసియేషన్ యూకే సంయుక్త కార్యదర్శి శ్యామ్ కుమార్ ఆమెకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలంతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ దార్శనిక స్ఫూర్తిని ప్రతిబింబించే లండన్లోని అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శించినందుకు గౌరవంగా ఉందని అన్నారు కవిత. ఈ సందర్భంగా హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన విషయాన్ని అక్కడ ప్రతినిధులకు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను తెలంగాణ సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారని, అంబేద్కర్ స్ఫూర్తితో అనేక పథకాలను అమలు చేస్తున్నారని ఆమె వివరించారు. అంబేద్కర్ కేవలం దళితుల కోసమే కాకుండా మహిళా హక్కుల కోసం కూడా కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన, విప్లవం మన హృదయాలకు చేరువైన ప్రయాణంతోనే ఆయన ఆదర్శాలు లోతుగా ప్రతిధ్వనిస్తున్నాయని అన్నారు కవిత. ఆర్టికల్ 3లోని అంబేద్కర్ దూరదృష్టి మెజారిటీ మైనారిటీ న్యాయం ముందుకొచ్చేది కాదని, నేడు తెలంగాణ వాస్తవికతకు మార్గం సుగమం చేసిందని పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాల ఆధారంగా మన నాయకుడు కేసీఆర్ గారు 13 సంవత్సరాలు ఉద్యమించారని, మన రాష్ట్ర అసెంబ్లీలోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం మన ప్రజాస్వామ్యాన్ని గణనీయంగా తీర్చిదిద్దిన దార్శనిక నాయకుడిని నిరంతరం గుర్తు చేసేలా గౌరవ సూచకంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి పేరు పెట్టారని గుర్తు చేశారు.